సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం తపస్పల్లి రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించింది. 2 రోజుల నుండి పోలీసులు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా ఉదయం అతని మృతదేహం లభించింది. మృతుడు కొండపాక మండలం కుకునూపల్లికి చెందిన సుధాకర్గా పోలీసులు గుర్తించారు. కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో సుధాకర్ మేనమామ ఇంట్లో శుభకార్యముండగా తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో సుధాకర్ గ్రామ సమీపాన ఉన్న తపాసుపల్లి రిజర్వాయర్లో సరదాగా ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఒక రోజు మొత్తం వెతికినా ఫలితం లేకుండా పోయింది. గురువారం ఉదయం రిజర్వాయర్లో నీటి ప్రవాహం తగ్గించడంతో సుధాకర్ మృతదేహం లభ్యమైంది. సుధాకర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరియల మార్చురీకి తరలించామని ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. పంతొమ్మిది రోజు మన కొమరవెల్లి మండలానికి సంబంధించినటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ దగ్గర అందాద మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో మన కుక్కునూరుపల్లి గ్రామానికి చెందినటువంటి సాదులపల్లి సుధాకర్ గౌడ్ వయసు 34 సంవత్సరాలు అని అతడు తన అత్తగారు ఊరైనటువంటి గురువన్నపేటకు గురువన్నపేట ఎల్లమ్మ పండుగ అయితే దానికి అటెండ్ కావడం నిమిత్తం ఆ రోజు ఉదయాన్నే వచ్చేసి అనంతరం మన తపాస్పల్లి రిజర్వాయర్ దగ్గర చెరువులో ఈత కొట్టడానికి అతడు అతనితో పాటు అతని బామ్మార్దులు మరియు మరికొంతమంది అతని చుట్టాలు దాదాపు 6 నుంచి 7 మంది వచ్చేసి మన మధ్యాహ్నం 12 గంటల సమయంలో తపాస్పల్లి రిజర్వాయర్లో ఈత కొడదామని చెప్పేసి దిగే వరకు అతనికి ఈత రాని అతల దిగి అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఒకటేసారి ఆ వాటర్ ఫ్లోకు అందులో పడిపోయి గల్లంతైనాడు. అతను దాదాపు అతనితో వచ్చినటువంటి ఒకరిద్దరు వ్యక్తులు కూడా అతని కోసం తిరిగినారు. కానీ ఎలాంటి అతని ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం 7 గంటలకు అతను చనిపోయిన యొక్క శవం ఎక్కడైతే పడిపోయినో అక్కడ ఒడ్డుకు దొరికినది. అనంతరం దాని యొక్క శవాన్ని పోస్టుమార్టం తరలించి సరైన మరణకారం గురించి మరియు వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పరిశోధన చేస్తారు.